ஸ்ரீகுருப்பியோ நமஹ. சதாகமைக விஜ்ஞேயம் சமதீதக்ஷராட்சரம் நாராயணம் சதா வந்தே நிர்தோஷாசேஷ சத்குணம். ஸ்ரீவாரி வார்ஷிக பிரம்மோத்சவ சந்தர்ப்பங்க ஈ பிரபாத வேளலோ சதுர்வேத பாராயணமோ திருமல திருப்பதி தேவஸ்தானம் யாஜமான்யம் நிர்வகிஸ்துந்தி. ஸ்ரீ வெங்கடேஸ்வர வேத பாடசால தர்மகிரி உபாத்யாய வித்யார்த்தி பிருந்தமுச்சே ஜெர்படுச்சுனது. ஈ காரியக்ரமான்னி ஸ்ரீ வெங்கடேஸ்வர பக்தி சேனல் பிரத்யக்ஷ பிரசாரான்னி அந்தஜேஸ்தோனது. வீட்சிஞ்சே சகல பக்துலகு ஸ்வாகதம். அதுக்கமிதரத் சர்வம் ஜீவா ஏவது துக்கினா தேஷாம் துக்க பிரஹாணாய ஸ்ருதிரேஷா பிரவர்த்ததே. ஈ பிரபஞ்சமலோ மூடே வஸ்துவுலு உன்னதி. பகவந்துடு, ஜீவுலு, ஜடமு, இது தப்பே நால்கோ வஸ்துவு லேது. அய்யா துக்கம் எவருக்கு உண்டு அంటే ஜடానికి துக்கம் லேது. பெத்த பண்டராய் உன்னதி, దానికి దుఃఖం లేదు, సుఖం లేదు, చలి లేదు, ఉష్ణం లేదు. కాబట్టి జడానికి దుఃఖం లేదు. ఈశ్వరుడు అంటారా, సర్వైశ్వర్య సంపన్నుడు కాబట్టి అతనికి ఏ దుఃఖం లేదు, సదా సుఖపూర్ణుడే. ఇక దుఃఖం ఎవరికి అంటే జీవా ఏవతు దుఃఖినః, జీవులైన మన అందరికీ, ప్రాణులకందరికీ కూడా దుఃఖమే. పశుపక్షులకు ఉన్నది, అది చెప్పలేదు, మనం చెప్తామది. ఈ విధంగా దుఃఖానికి గురి అయిన వారు జీవులు. అందుకే ఆ జీవుల దుఃఖ నివృత్తి కొరకే తేషాం దుఃఖ ప్రహాణాయ శృతి రేషా ప్రవర్తతే. ఆ జీవుల యొక్క దుఃఖాన్ని పరిహారం చేయడానికే వేదములు బయటికి వచ్చింది, వేదములు బయలుదేరిందట. అలాంటి వేదాలను మన దుఃఖ నివృత్తి కొరకు, సుఖప్రాప్తి కొరకు మనం ఉపయోగించుకోవాలా? ఉపయోగించుకోకపోతే మంచి సౌకర్యం ఉండి అంత ఉన్నా కూడా దాన్ని అనుభవించలేదు, దాన్ని ఉపయోగించుకోలేదు అంటే మన వంటి మూర్ఖులు ఎవరు లేదు అని చెప్పేసి అర్థం. అందుకే ఈ చతుర్వేద పారాయణము ద్వారా ప్రతి జీవులకు సకల సుఖములు కలగనే ఉద్దేశ్యమే ఈ కార్యక్రమం. మొదట ఋగ్వేదం వారు విష్ణు సూక్తాన్ని పారాయణం చేస్తున్నారు. గణానాంత్వా గణపాదిం హవామహే కవిం కావీనామోపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిః సేద సాదానం వాయవాయాహి దర్శతే మే సోమా అర్ంకృతాః తేషాం పాహి శ్రుధీహవం వాయా ఉక్తేభిర్జరంతే త్వామచ్చా జరితారాః సుతసో మా అహర్విదాః వాయో తవ ప్రపృంచతి ధేనా జిగాతి దాశుషే రుచి సోమా పీతయే ఇంద్రావాయో ఇమే సుతా ఉపప్రయో అభిరాగాదం ఇందాగో వా ముశంతిః వాయవింద్రశ్చ చేతతః సుతానాం వాజినీ వసు తావాయా తముపద్రవతో వాయవింద్రశ్చ సున్వత ఆయా తముపానిష్కృతం మక్ష్వీ ఇత్తాధియానారా మిత్రం హోవే పూతదక్షం వరుణం చ రిషాదాసం ధియం కృతాచీం సాధంతాన్ ృతేనామిత్రావరుణావృతావృధావృతస్పృశా కృతం బృహంతామాషాధే కవీనో మిత్రావరుణాతు విజాత ఊరుక్షయా దక్షం దధాతే అపశం విష్ణోర్నృకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాణి విమమే రజాంసి యో అస్కాభాయదుత్తారం సధస్థం విచక్రమాణస్త్రేధో రోగాయః ప్రతద్విష్ణుస్తవ దేవీర్యేణ మృగోణ భీమః కోచరో గిరిష్ఠాః
यस्य ऋषत्रिष विक्रमाणेष्वधिक्षियन्ति भुवानानि विश्वा प्रविष्णावे सुषमे एतु मन्मागिरीक्षिता उरुकायाय विष्णे य इदम् दीर्घम् प्रयातम् सधस्तमेको विममे त्रिभिरत्पदेभिः यस्य त्रिपूर्णामधोना पदान्यक्षीयमाणाः स्वधया मदन्ति यवुत्रिधातो पृथिवीमुदद्यामेको दाधार भुवानानि विश्वा तदस्य प्रियमभिपातो अस्यान्नरो यत्रा देवयवो मदन्ति गुरुक्रमस्य सैबन्धो निद्धा विष्णोः पदे पारमे मध्व उत्साह तावाम् वास्तोऽन्यश्मसि गमध्ये यत्र गावो भूरि शृङ्गा अयासाः अत्राह तदुर्गायस्य विष्णः परमम् पदमवाभाति भूरि ॐ विष्णुः సకల దేవతలలో అత్యంత శ్రేష్ఠుడని ఆది పురుషుడు ఆది దేవుడు అని చెప్పేసి అతన్ని పిలుస్తూ ఉంటాడు. ఆ మహావిష్ణువు సృష్టి ఆది అష్టకములను గావించేవాడు. ఈ విశ్వమంతా ప్రళయోదకములో మునిగిపోతే సూర్య చంద్ర నక్షత్ర ఎవరూ ఉండరట. ఏకో నారాయణ ఆశీత్ న బ్రహ్మ నచ శంకరః. ఒక్క నారాయణుడు మాత్రం మిగిలి ఉంటాడట. బ్రహ్మ లేదు, శంకరుడు లేదు, ఇంద్రుడు లేదు, చంద్రుడు లేదు, సూర్యుడు లేదు. అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఒకే ఒక ప్రళయోదకంలో కలిసిపోగా ఒక్క నారాయణుడు విష్ణు ఒక్కడే మిగిలి ఉంటాడు. ఏకో నారాయణ ఆసీత్ అంటారు. అతని అద్భుతమైన అగణిత గుణములు ఎంత అంటే చెప్పడానికి వీల్లేదని ఇందాక పారాయణం చేసిన ఆ ఋగ్వేద విష్ణు సూక్తం చెప్తుంది. మహాజ్ఞానులు, దేవతలు, బ్రహ్మాదులు ఈ భూమిలో ఉండే పార్థివ ధూళి కణములను లెక్క పెట్టచ్చు, మనం పెట్టలేము. ఆ ధూళి కణాలను లెక్క పెడతారు, కానీ ఆ విష్ణు యొక్క మహామహిమ గుణములను ఎవరూ లెక్క పెట్టలేరు అని ఆ విష్ణు సూక్తం చెప్తుంది. పురంద్రదాసు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని చెప్తూ అగణిత గుణధామం అన్నాం. లెక్క పెట్టుటకు సాధ్యము లేనటువంటి గుణములకు నిలయమే వెంకటేశ్వరుడు, మహావిష్ణువు అంటారు. అలాంటి మహిమను చెప్పే సూక్తాన్ని పారాయణం చేశారు ఋగ్వేదం వారు. ఇప్పుడు యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము కాణ్వ శాఖ వారు పారాయణం చేస్తున్నారు. సవితుః సవితుర్దేవస్య దేవస్య సవితుర్మతిం మతిర్దేవస్య దేవస్య సవితుర్మతిం సవితుర్మతిం మతిగ్ సవితుః సవితుర్మతిమా సవమా సవం మతిగ్ సవితుః సవితుర్మతిమా సవం మతిమా సవమా సవం మతిం మతిమా సవం విశ్వదేవ్యం విశ్వదేవ్యమా సవం మతిం మతిమా సవం విశ్వదేవ్యం సవం విశ్వదేవ్యం విశ్వదేవ్యమా సవమా సవం విశ్వదేవ్యం సవమిత్యా సవం విశ్వదేవ్యమితి విశ్వదేవ్యం ధియా భగం భగం ధియా ధియా భగం మనామహే భగం ధియా ధియా భగం మనామహే భగం మనామహే భగం భగం మనామహే మనామహ ఇతి మనామహే అగ్నిగ్స్తోమేన స్తోమేనాగ్నిమగ్నిగ్స్తోమేన బోధయ బోధయ స్తోమే నాగ్నిమగ్నిగ్స్తోమేన బోధయ
స్తోమేన బోధయ బోధయ స్తోమేన స్తోమేన బోధయ సమిధాన సమిధానో బోధయ స్తోమేన స్తోమేన బోధయ సమిధాన బోధయ సమిధాన సమిధానో బోధయ బోధయ సమిధానో అమర్త్యమమర్త్యజ్ఞ సమిధానో బోధయ సమిధానో అమర్త్యం సమిధానో అమర్త్యమమర్త్యజ్ఞ సమిధాన సమిధానో అమర్త్యం సమిధాన ఇది సంధాన అమర్త్యమిత్యమర్త్యం హవ్యా దేవేషు దేవేషు హవ్యా హవ్యా దేవేషు నో దేవేషు హవ్యా హవ్యా దేవేషు నః దేవేషు నో నో దేవేషు దేవేషు నో దధత్ దధన్నా దేవేషు దేవేషు నో దధత్ నో దధత్ దధన్నా నో దధత్ దధదితి దధత్ ఓం. శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖ వారు అశ్వమేధ యాగానికి సంబంధించిన త్వష్ట అనే దేవత, దీనికి మంత్రద్రష్ట ఋషి. మహారాజులు తమ యొక్క సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడానికి రాజ్యంలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఈతి బాధలు లేకుండా ఉండడానికి ఈ అశ్వమేధాన్ని చేసేవారు. అది చాలా బృహత్తైనటువంటి గాత్రంతో కూడింది. అందులో త్వష్ట దేవత సంబంధించిన మంత్రభాగం. ఈ త్వష్ట అనే దేవత ఎవరో కాదు, ద్వాదశ ఆదిత్యుల్లో ఒక సూర్యుని పేరు. అతడు మహాజ్ఞాని, మంత్రశక్తి, మంత్రసిద్ధి, గొప్ప అద్భుతమైనటువంటి వేదార్థ జ్ఞాని. అతని కుమారుడు విశ్వరూపాచార్యుడు. ఆ విశ్వరూపాచార్యుడు అన్ని విశ్వరూపాచార్యుని ఇంద్రుడు దేవేంద్రుడు సంహరిస్తే మళ్ళా ఆ త్వష్ట అనే సూర్యుడు కోపముచే దక్షిణాగ్నిలో హోమం చేసి మరొక కుమారుణ్ణి ఉత్పత్తి చేస్తాడు. అతడు వృత్రాసురుడు అని చెప్పేసి ఆ వృత్రాసుర ఇంద్ర యుద్ధం మనకు భాగవతంలో వర్ణిస్తాడు. ఈ త్వష్ట దేవత అంత శక్తివంతుడు. ఆ దేవతా సంబంధమైన మంత్రభాగాన్ని ఇప్పుడు పారాయణం చేశారు. తర్వాత యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము తైత్తిరీయ శాఖ వారు తమ పారాయణాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః. అగ్నినారయిమశ్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గోమాగుం అగ్నే విమాగుం అశ్వీ యజ్ఞో నృవత్సఖా సదమిద ప్రమృశ్యః ఇడావాగుం ఏషో అసర ప్రజావాన్ దీర్ఘోరయః పృథుబుధ్నః సభావాన్ ఆప్యాయస్వసంతే ఇహ త్వష్టారమగ్ర్యం విశ్వరూపముపహ్వయే అస్మాకమస్తు కేవలః తన్నస్తు రీపమథ పోషయిత్ను దేవత్వష్టర్విరరాణస్య స్వా యతో వీరః కర్మణ్యః సుదక్షో యుక్తగ్రావా జాయతే దేవకామః శివస్వష్టరిహాగహి విభుః పోష ఉదత్మనా యజ్ఞే యజ్ఞేన ఉదవా పిశంగరూపః సుభరో వయోధా సృష్టీ వీరో జాయతే దేవకామః ప్రజాన్త్వష్టావిష్యతు నాభిమస్మే అథ దేవానామప్యేతు పాథః ప్రణో దేవ్యానో దివః పీపివాగుంసగుం సరస్వతస్తనయ్యో విశ్వదర్శతః ధృక్షీమహి ప్రజామిషం ఏతే సరస్వ ఊర్మయో మధుమంతో ఘృతశ్చుతః తేషాం తే సుమ్నమీమహే యస్య వ్రతం వశవోయంతి సర్వే యస్య వ్రతముపతిష్ఠంత ఆపః
यस्य व्रते पुष्टिपतिर्निविष्टस्तगो सरस्वन्तमवसे हुवेम दिव्यगो सुपर्णम् वयसम् बृहन्तमपाम् गर्भम् वृषभमोषधीनाम् अभीपतो वृष्ट्या तर्पयन्तन्तगो सरस्वन्तमवसे हुवेम श्रीवालिपृथुष्टुके या देवानामसि स्वसा जुषस्व हव्यमाहुतम् व्रजाम् देवि दीर्घिणः यासु पाणिस्वङ्गुरिः सुषोमा बहुसूवरी तस्यै विष्पत्न्यै हविस्विनी वाल्यै जुहोतना इन्द्रम् वो विश्वतस्परीन्द्रन्नरः असितवर्णा हरयः सुपर्णामि होपसानादिवमुत्पतन्ति तावृत्रम् स्थलनानि कृत्वादित्पृथिवी घृतैर्व्यद्यते हिरण्यकेशो रजसो विसारे हिर्ध्वनिर्वात इव ध्रजीमान् शुचिभ्राजा उषसो न वेदा यशस्वतीरपस्युवो न सत्याः आदे सुपर्णामिनन्त एवैः कृष्णो नो नाववृषभो यदीदम् शिवाभिर्न स्मयमानाभिरागात्पतन्तिमिह स्तनयन्त्यभ्रा वाश्रेव विद्युन्मिमातिवत्सन्न मातासि शक्ति यदेषाम् वृष्टिरसर्जी पर्वतश्चिन्महि वृद्धोऽभिभायदिवश्चित्सानुरेजतः स्वनेवः यत्क्रीडसमरुतरष्टिमन्त आप इव सध्रियम् चोधवध्वे अभिक्रन्दस्तनयगर्भमादा उदन्वता परिदीयारथेन धृतिगुम् सुकर्षविषितन्यम् च गुम् समाभवन्तोद्वतानि पादाः त्वन्त्याचिदच्युताग्ने पशुर्नयवसे धामाहयत्ते अजरवणा वृश्चन्ति शिक्वसः अग्ने भूरीणि तव जातवे दोधेवस्वधावो मृतस्य धाम याश्च मायामायिनाम् विश्वमिन्भत्वे पूर्वी सन्दधुः पृष्टबन्धो दिवो नो वृष्टिम् मरुदोरीध्वम् प्रपिन्वत वृष्णो अश्वस्य धाराः अर्वा एतेन स्तनयितृणेत्यपो निषिञ्चन्न सुरः पितानः पिन्वन्त्यपो मरुतः सुदानवः पयो घृतवद्विदधे स्वाभुवः अत्यन्नमिहे विनयन्ति वाजिनमुत्सन्दुहन्ति स्तनयन्तमक्षितम् उदप्रतो मरुतस्तागुमियत्त वृष्टिम् ये विश्वे मरुतो जनन्ति क्रोशातिकर्ता कन्येव तुन्नापेरन्तुम् जानापत्येव जाया घृते नद्या वा पृथिवी मधुना समुक्षतमयस्वती हृणुताप ओषधीः ऊर्जम् च तत्र सुमतिम् च पिन्वथ यत्रा नरो मरुतः सिञ्चथा मधु उदुत्यम् चित्रम् और्वभृगुवच्छुतिमप्नवा नवदाहुवे अग्निगुंसमुद्रवाससम् आसवगुंसपितुर्यथा भगस्येव भुजिगुंहुवे अग्निगुंसमुद्रवाससम् हुवे वातस्वनम् कविम् पर्जन्यक्रन्द्यगुंसः अग्निगुंसमुद्रवाससम् ॐ ई विश्वम्लो प्राणकोटिकि ప్రతినిత్యము అనేక సుఖ సామగ్ర దొరుకుతున్నది. నిత్యోపయుక్త వస్తువులు అనుకోండి, ఇల్లు ఉండడానికి, భోజనము, వస్త్రము, ఫల పుష్పములు, ఇంకా అనేక సుఖభోగ సామగ్రులు, నిత్యోపయుక్త వస్తువులు, ఇవంతా దొరుకుతుంది. ఇవి సకాలంలో దొరకాలన్నట్టయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు పాలు, పెరుగు, కూరగాయలు అంటే అవి ఎక్కడ అమ్ముతారు, అక్కడ వెళ్ళి తీసుకుంటాం. అక్కడికైనా ఎక్కడి నుంచి వస్తుంది ఈ భూలోకానికి రావాలన్నా కూడా ఇవంతా ఇచ్చేవాళ్ళు కొందరు దేవత. ఏ విధంగా ఫలములు, పుష్పములు, ధాన్యములు ఒక్కొక్క అంగళంలో దొరుకుతుందో అది మూలంగా దొరికేది కొందరు దేవతలు ఉన్నా. ఆ మహనీయులైనటువంటి దేవతలు వీళ్ళు ఇంద్ర, అగ్ని, ఇంద్ర, సోమ, సరస్వతి, శ్రీనివాలి ఇత్యాది దేవతలు వారిని స్తుతించి, వారిని పూజించి, వారిని గురించి చెప్పే ఆ సూక్తములను పఠించి శ్రవణం చేసి
వారి పూజలు విశేషంగా గావించినట్టయితే నిత్యోపయుక్తమైనటువంటి సకల సామగ్రులు ఈ ప్రాణకోటికి లభిస్తుంది. అంతేకాకుండా వర్షములు సువృష్టిగా సకాలంలో పడి పంటలు బాగా పండి ఈ లోకమంతా కూడా సస్యశ్యామలంగా బాగా మారుతుందట. అలాంటి దేవతలను ప్రతినిత్యము దాన్ని స్తుతించాలని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో మైత్రాయిని శాఖ వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. వదిష్యామి బ్రహ్మ వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మామ అవతు భక్తారం ప్రతిష్ఠితం ఆవిరాయర్మయి దేహి వేదస్య వాణి ఉపతిష్ఠందో శ్రీ మహాసరస్వత్యై నమః. పుణ్వంత పితరో యువానోన్ వాతాగుం స్వస్తవతంతు మేతం. ఓం క్రమధ్వమగ్నినానాకముఖ్యగుం హస్తేషు బిభ్రతః దివపృష్ఠగస్వర్గత్వామిశ్రదేవేభిరాజ్వం ప్రాచీమనో అగ్నేప్రే ప్రథమో దివమరుహం దివోనాకస్య పృష్ఠాత్ స్వా అర్జ్యోతిరగమహం స్వర్యంతో విశ్వతోధారగుం సువిద్వాగుం స్వవితేమిరే నక్తోషాసాగ్నేసహస్రాక్షా సువర్ణోసి గరుత్మాన్ పృష్ఠే పృథివ్యాసీదా జ్యోతిషాదివముత్తభానతేజసాదిశా ఉద్రుగుం ఆజహ్వాన స్వప్రతీక పురస్తాదగ్నే స్వయో నిమాసీదసాధ్యా అస్మిన్
ಯಸ್ಮಿನ್ ವಿಶ್ವೆ ದೇವಾಯ ಜಮಾನಶ್ಚ ಸೀದತ ತಾದುಂ ಸಪಿತುರ್ವರೆ ಯಸ್ಯ ಚಿತ್ರಮಾಂ ವೃಣೆ ಸುಮತಿಂ ವಿಶ್ವಜನ್ಯಾಂ ಯಾಮಸ್ಯ ಕಣ್ವೋ ಅಜೋಹತ್ ಪ್ರಪೀನಾಗುಂ ಸಹಸ್ರಧಾರಾಂ ಪಯಸ ಮಹಿಂಗಾಂ ವಿಧೇಮತೆ ಪರಮೇ ಜನ್ಮನ್ನಗ್ನೆ ವಿಧೇಮಸ್ತೋ ಮೈರವರೆ ಸಹಸ್ತೆ ಯಸ್ಮಾದ್ಯೋನೆ ಹೃದಾರಿಥಾಯ ಜಾತಂ ಪ್ರತ್ವೇ ಸಮಿತ್ಯೆ ಜೋರೆ ಹವಿಗುಂಶಿ ಪ್ರೇತೋ ಅಗ್ನೆ ದೀದಿ ಪುರಾಣೋ ಜಸ್ರಯ ಓರ್ಮ್ಯಾಯ ವಿಷ್ಠ ತಾಗುಂ ಶಶ್ವಂತ ಉಪಯಂತಿ ರಾಜಾ ಅಗ್ನೇತಮದ್ಯ ಸಪ್ತತೆ ಅಗ್ನೆ ಚಿತ್ತಿಂಜೋಮಿ ಮನಸಾಯತ ದೇವ ಇಹಾಗಮನ್ನ ವೀತಿ ಸಮುದ್ರಸ್ಯ ವೋ ವಯುಣಸ್ಯ ಪದ್ಮಂಜೋಮಿ ವಿಶ್ವಕರ್ಮಣೆ ವಿಶ್ವಾದಾಭ್ಯಗುಂ ಹವಿ ಓಂ ನ ದೇವತೋಷಣಂ ವೃಥ ಅಂತ ಭಗವಂತನಿಗೆ ಮನಮು ದೇವತಲಕು ಏದೈನಾ ಚೇಸಿನ ಸೇವಾ ಭಾಗಂ ಅದಿ ಪೂಜ ಕಾವಚ್ಚು ಪಾರಾಯಣಂ ಕಾವಚ್ಚು ವಾರಿಕೆ ಮರೊಕ ರೀತಿಯಟುವಂತಿ ಪ್ರದಕ್ಷಿಣಾದಿ ರೂಪ ಸೇವ ಕಾವಚ್ಚು ಏ ದೇವತಲನ್ನು ನಾವು ಸೇವಿಸಿನ ಅದಿ ವ್ಯರ್ಥಂ ಎಪ್ಪುಡು ಕಾದಟ ಐತೇ ಮನಂ ಚೇಸ್ತೂ ಉಂಟಾಂ ಫಲಿತಂ ರಾದು ಏದೋ ಒಕ ಮನಸ್ಸುಲೋ ಕಾರ್ಯಾನ್ನಿ ತಲಚಿ ಒಕ ಕಾರ್ಯಾನ್ನಿ ಒಕ ಪೂಜನೋ ಒಕ ದೇವತನೋ ಸಂತೋಷಪರಿಚೇ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಗಾವಿಸ್ತೇ ಫಲಿತಂ ರಾದು మనం చేసింది వృధా అయింది కదా అన్నట్టయితే దానికే ఉన్నది కాదు. మంచి మామిడి చెట్టు ఉన్నది, మామిడి చెట్టుకు ఎరువు వేసి నీళ్లు బాగా వేసినా దానికి మంచి పళ్ళు రావాలని చెప్తే నవంబర్ డిసెంబర్ నెలలో మామిడి పండు రాదు కదా. నీవేసిన నీరు ఎరువు అంత స్వీకరించి ఉంటుంది. దాని యొక్క ఋతు కాలం అంటారు కదా, ఆ ఋతు కాలం వచ్చినప్పుడే ఆ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవతలను మనము సేవించినా ఆ చేసిన సేవా భాగము పుణ్యం ఎక్కడికి పోదు. ఈరోజు నేను చేస్తే నాకు రాలేదు అన్నట్టయితే అది అబద్ధమని కాదు. నీకు ఎప్పు ఆ వృక్షానికి ఎలాగా ఆ దాని ఋతువు వస్తే ఫలపుష్పం దొరుకుతుందో మనకు ఒక ఋతువు కాలమని వస్తుంది, అప్పుడే ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాము. అందుకే దేవతా అనుగ్రహాన్ని పొందండి, దేవతలను సేవించండి. ఆ దేవత సేవము ఎప్పుడు ఆ సేవలు పూజలు వ్యర్థం కాదు అని చేసి సందేశం ఇస్తున్నది. ఇక సామవేదంలో గౌతమ శాఖ వారు తమ వంతు పారాయణాన్ని కొనసాగిస్తారు. ఓం నీలో ప్రణదలాభాస సామవేదో హయానణః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధర స్మృతః ఓం హయాయ్ ಸಮುದ್ರವ್ಯಾ
రథీతమం రాజాయినాం వాజానాం సాత్ పాతిం పాతి హయాయ్ హయా ఫలితాన్ని పొందాలన్నట్టయితే ఆ ఫలితము పొందే విధానం ఏది? మనం మంచి ఫలము ఒక పండు ఒక పుష్పాన్ని గ్రహించాలా, ఈ వృక్షానికి చెట్టు బాగా పెరగాలంటే ఆ వృక్షం పెరగడానికి నీటిని చెట్టు పైన ఆ పుష్పములు ఫలములు ఉండే చోట వేయరు. నీరు ఎక్కడ వేస్తారు? చెట్టు మూలానికి వేస్తారు, చెట్టు యొక్క వేర్లకు నీళ్లు వేస్తారు. నీరు వేసింది వేర్లకైతే, మూల భాగానికైతే ఫలం దొరికేది పై భాగంలో దొరుకుతుంది. ఎక్కడ ఫలం ఉంటుందో ఫలానికి నీళ్లు వృక్షం పైన నీళ్లు వేయం. అదేవిధంగా మన జీవనంలో ఎంతో సాధించవలసిన గ్రహించవలసినటువంటి వస్తువులు ఉన్నది, అవి కావాలనుకున్న వాళ్ళు వాటిని గురించి చింతించరాదట. ఎలాగా మంచి మామిడి పండు కావాలనేవాడు ఆ చెట్టు పెరగడానికి చెట్టు పై భాగంలో నీళ్లు వేయడో
ఆ చెట్టు యొక్క పాదము అయినటువంటి మూలంలో నీళ్లు వేస్తారో అదేవిధంగా ఆ విషయ పదార్థాలు సుఖ సామగ్రులకు అపేక్షించకుండా మీరేం చేస్తారు అంటే ఆ వృక్షానికి వేయండి, ధర్మ వృక్షము. ఆ ధర్మ వృక్షానికి మూల భాగమే భగవంతుడు మహావిష్ణువు, అతని ఆదేశములే శృతి స్మృతి హరే రాజ్ఞే అంట. ఆ శృతి స్మృతులు వేదములనేది స్మృతులనేది అతని ఆజ్ఞారూపమైన రూపమైనటువంటిది, అది వేరు భాగం వంటిది. అలాంటి వేర్లను వేర్లకు నీళ్లు వేసినట్టయితే ఎలా వృక్షం పెరుగుతుందో ఫలపుష్పం వస్తుందో ఈ ధర్మవృక్షం యొక్క వేర్లైనటువంటి వేదములకు ఆ వేద స్వరూపుడైన వేదపతి అయిన వేద నియామకుడైన వేద వేద్యుడైన నిగమాంత వేద్యు నిగమైక వేద్యుడైనటువంటి ఆ విష్ణువు మహావిష్ణువు అతన్ని మనము ఆరాధించినట్టయితే సకల దేవతలు సంతోషిస్తారు. ఆ వేదములను కొలిచినట్టయితే సకల ఫలములను మనం పొందగలుగుతాము. జైమిని శాఖ వారు తమ పారాయణాన్ని కొనసాగిస్తారు. శ్రీమదే జైమిన్యాచార్యాయ నమః. శ్రీతవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. అగ్నాయవీతయే గృణానోహవ్యాదాతయే నిహోతాసత్సి వర్హిషి. ఓం రౌహినకం జ్యోత వాహో వా
మనుగడ కొరకు, మానవుల సంక్షేమము, వారి యొక్క ప్రగతి కొరకు దేవతలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఆ దేవతలకు రాజైనటువంటి అగ్ని, చంద్ర, వరుణ, సూర్యాది దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు, ఆ ఇంద్రుడు సదా మానవ జాతికి, ప్రాణికోటికి సకల విధ శ్రేయస్సులు కలిగించాలనే ఆలోచనలోనే ఉంటారట. అయితే మనమేం చేస్తున్నాము? ఆ దేవతలను మర్చిపోతున్నాం. ఎవరు మన కొరకు అడగకున్నా, మనం ఎవరో అని తెలియకున్నా, ఏ బంధుత్వము, ఏ బాంధవ్యము, స్నేహం లేకున్నా, ఈ మానవ జాతి కొరకు సకల ప్రాణికి, ప్రాణులకు ఉపకారం చేయాలనే భావన ఉండేవాళ్ళు ఇంద్రాది దేవతలు. అందులో ఆ దేవతలకు ప్రభువు దేవేంద్రుడు. అతన్ని స్తుతిస్తే భూలోకము అనే పుష్పము వికసిస్తుందని, ఆ భూలోకం అనే కమలము వికసించడానికి దేవేంద్రుని యొక్క కృప కావాలని, ఆ దేవేంద్రుని కృప కొరకే ఇంతవరకు జైమిని శాఖ వారు చేసిన పారాయణ భాగము, ఇక అథర్వణ వేదం వారు పారాయణం చేస్తున్నారు. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రావందునః అథర్వవేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. భవా సర్వౌ మృడతం మాభియా తం భూతాపతి పశుపతి నమో వాం ప్రదీహితామాయాతాం మా విశ్రాష్టం మానో హింసిష్టం ద్విపదో మా చతుష్పదః శునే క్రోష్ట్రే మా శరీరాణి కర్తా మలిక్లావేభ్యో వృద్ధేభ్యో యే చ కృష్ణా విష్యవాః మక్షీకాస్తే పశుపతే వయాంసి తే విఘసే మా వీదంతా క్రందాయతే ప్రాణాయయాశ్చాతే భవరోపాయః నమస్తే రుద్రకృణ్మ సహస్రాక్షాయామర్త్యా పురస్తాత్తే నమః కృణ్మ ఉత్తరాదాధరాదుతా అభివర్గా దివస్పర్యంతరిక్షాయతే నమః ముఖాయతే పశుపతే యాని చక్షూంషితే భవా త్వచే రూపాయ సందృశే ప్రతీచీనాయతే నమః అంగేభ్యస్త ఉదరాయ జిహ్వాయ ఆస్యాయతే దభ్యో గంధాయ తే నమః. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా ఇంతవరకు భూతపతి, పశుపతి, ప్రజాపతి అయిన ఈశ్వరుణ్ణి స్తుతించారు రుద్ర సూక్తమని. ఆ ఈశ్వరుడు ప్రజలను, అతనికి కేవలము మానవ జాతే కాదు, దేవతలు, ఋషులు, అసురులు, యక్షులు, గంధర్వులు, మానవులు
అందరిచే స్తుతింపబడేవాడు. ఎవరికి ఏమడిగినా వెంటనే ఇచ్చే దేవత. అందుకే భోలా శంకరుడని అడిగిన వారికి అడిగిన దాన్ని ఇస్తూ తనకేమైతుందో అని కూడా ఆలోచించక భస్మాసునికి వరమిచ్చి ఆపదలో తానే ఇరుక్కున్నాడు. మళ్ళా విష్ణుమూర్తి వచ్చి యుక్తితే దాన్ని పరిహరించి రక్షించాడు. అక్కడ మొత్తానికి శత్రువులు అడిగినా మిత్రులు అడిగినా లేదనకుండా ఇచ్చే మహాదాత, గొప్ప ఔదార్యము కలిగిన ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మహేశ్వరుడు. అతన్ని గురించి ఇంతవరకు స్తుతించారు. వేదములన్నట్టయితే వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి విశ్రుమహ విశ్రుత. వేదములంటే సాక్షాత్ నారాయణుడు, అది తనంతకు తాను ఉద్భవించినటువంటిది అని చెప్పేసి చెప్తూ ఈ సకల వేదములే కాదు, వేదములు ఉండే ప్రతి పదము ప్రతి అక్షరము భగవంతుని మహావిష్ణువు తెలుపుతున్నాడు. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని న సంశయ. ఈ వేదముల్లో ఉండే ప్రతి పదము ప్రతి పదముల్లో ఉండే ప రతి అక్షరము కూడా హరినామాని, అక్కడ ఉండే ఆ అన్న అక్షరం వచ్చినా క్షా వరకు ఏ అక్షరం వచ్చినా ప్రతి ఒక్కటి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ. ఆ నామ సంకీర్తనచే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఆ వేదముల్లో ఉండే ప్రతి అక్షరముల యొక్క ఉచ్చారణ శ్రవణ మాత్రము చేత సకల పాపములు దూరమైపోయి ఆ భగవంతుని యొక్క కృప మన పైన కలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. శ్రీకృష్ణార్పణము.